ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సతోషి కోర్ మైనింగ్ యాప్లో మనం మైనింగ్ చేసి ఓఎక్స్ టోకెన్ ఏం చేసాం కదా. సో ఇక్కడ మన యొక్క అసెట్స్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే మీ అందరి దగ్గర ఓఎక్స్ టోకెన్ కాస్త అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆల్రెడీ మనం విత్డ్రా అడ్రస్ ఓఎక్స్ అప్లికేషన్లో ఓఎక్స్ టోకెన్ సంబంధించిన రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ ఆల్రెడీ బ్యాన్ చేసాం. ఇక్కడ మీకు అవైలబుల్ ఉన్న బ్యాలెన్స్ ఇక్కడ మీకు ఆల్రెడీ ఓఎక్స్ అప్లికేషన్లో మీరు వెళ్ళేసి అప్పుడు ఏదైతే అడ్రస్ ఇచ్చారో దానికి ఇక్కడ క్లైమ్ ఆప్షన్ ఇప్పుడు ఇచ్చారు. సో దీనికోసం మీరు ఏం చేయాలంటే ఓఎక్స్ అప్లికేషన్ని అప్డేట్ చేసుకోవాలి న్యూ వర్షన్కి. దీనికి సంబంధించిన లింక్ మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ ఆల్రెడీ మార్నింగ్ పోస్ట్ చేశాను. ఈ టోకెన్ మార్నింగ్ ఎంఎక్స్ గ్లోబల్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయిపోయింది. సో కావాలంటే మీరు ఈ టోకెన్ని అక్కడ పంపించుకొని ట్రేడ్ చేసుకోవచ్చు, లేదా ఇదే ఓఎక్స్ అప్లికేషన్లో కోర్ టోకెన్ తోటి స్వాప్ కూడా చేసుకోవచ్చు. సో దీనికి కానీ మీరు ఇక్కడ 0.0015 కోర్ టోకెన్ గ్యాస్ ఫీజు మీద ఉంచుకోవాలి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఈ అప్లికేషన్లో చాలామందికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓఎక్స్ అప్లికేషన్లో. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 14,383 టోకెన్స్ చూడొచ్చు. నేను ఈ అకౌంట్ అంటే ఇదే ఒక ఓఎక్స్ అప్లికేషన్ అంటే సతోషి మైనింగ్ యాప్లో కాకుండా ఇంకా 2-3 యాప్స్లో కూడా మైనింగ్ చేశాను సెల్ఫ్గా. సో అందరికీ ఇక్కడ ఓఎక్స్ అప్లికేషన్లో ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. సో కేవైసీ వెరిఫై చేసుకోండి. ప్రాజెక్ట్ ఆప్షన్లో ఇప్పుడు ప్రజెంట్ కొత్త ఎయిర్ డ్రాప్ వస్తుంది. సో దీంట్లో వెళ్ళేసి ఇక్కడ మీరు సో ఈ ప్రాజెక్ట్లో పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఈ ప్రాజెక్టులో కూడా మనం కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటే వాటిలో పార్టిసిపేట్ చేయండి. ఫ్రీగా మైనింగ్ నడుస్తుంది. అక్క ఫైనాన్స్ ఇక్కడ మనకు చూడొచ్చు. సో దీంట్లో కూడా పార్టిసిపేట్ చేసి ఇక్కడ మనం డైలీ మైనింగ్ చేస్తున్నాం. సో ఇప్పుడు న్యూ ప్రాజెక్ట్ వచ్చేసింది. సో ఇది డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, డిసెంబర్లో ఎండ్ అయిపోతుంది. పెల్ నెట్వర్క్ ఇక్కడ చూసినట్టయితే టోటల్ రౌండ్స్ వచ్చేసి 312 రౌండ్స్ నడుస్తాయి. టోటల్ రివార్డ్ వచ్చేసి 15 మిలియన్ రివార్డ్స్ ఇక్కడ మనకు లభిస్తున్నాయి. ఇంక్రీజ్ హ్యాష్ మీద ప్రెస్ చేసి ఎంతైతే హ్యాష్ పవర్ ఉంటుందో మీకు అంత ఇక్కడ మీకు మైనింగ్ లభిస్తుంది. కాబట్టి మీరు హ్యాష్ కార్డ్స్ నేను ఇచ్చేస్తాను టెలిగ్రామ్లో. సో ఇక్కడ గిఫ్ట్ కార్డ్ ఆప్షన్ ఒకటేసారి రిడీమ్ అవుతుంది. గిఫ్ట్ కార్డ్ ఆప్షన్లో మీకు ఇక్కడ రిడీమ్ గిఫ్ట్ కార్డ్ కూపన్ ఆప్షన్ లభిస్తుంది. 30K హ్యాష్ పవర్ ఫ్రీగా లభిస్తుంది. దీంట్లో వచ్చేసి హ్యాష్ కార్డ్స్ మీ దగ్గర ఎవరైతే ఇంకా రిడీమ్ తీసుకోలేదో గిఫ్ట్ కార్డ్ రిడీమ్ తీసుకోండి. ఇక్కడ హ్యాష్ కార్డ్స్లో కూడా మీకు హ్యాండ్ కార్డు బీటల్ కార్డ్ అని లభిస్తుంటే వాటిని కూడా ఎంటర్ చేస్తే 1K హ్యాష్ పవర్ లభిస్తుంది. ఎంతైతే ఇక్కడ మీకు హ్యాష్ పవర్ ఇంప్రూవ్ చేస్తున్నారు అంత ఇక్కడ మైనింగ్ ఇక్కడ మీకు లభిస్తుంటుంది. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే దీంట్లో మైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో మీ యొక్క అసెట్స్ ఆప్షన్లో ఎక్స్ టోకెన్ కానీ మిగతా ఇప్పుడు ఓజీసీ టోకెన్ కానీ సిటీఓ టోకెన్ కానీ ఆల్రెడీ మీరు క్లైమ్ చేశారు చాలా టోకెన్సే. సో అదేవిధంగా ఇప్పుడు ఓఎక్స్ అప్లికేషన్లో మనం వెళ్ళేసి ఇక్కడ చూసుకోండి యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత. సో నాకు కాస్త ఈ అప్లికేషన్లో ప్రాబ్లం వచ్చింది. సో అది చెప్తాను మీకు. నేను 2-3 అకౌంట్స్లో క్లైమ్ చేశాను కాబట్టి చెప్తున్నా. సో ఆల్రెడీ ఇక్కడ మనం ఓఎక్స్ అప్లికేషన్లో కోర్ మెయిన్ నెట్ ఇక్కడ ఆప్షన్లో సో కాస్త 0.01 టోకెన్ కోర్ది నేను ఇక్కడ డిపాజిట్ చేసుకున్నా. మీరు కూడా కావాలంటే ఇక్కడ నుంచి ఏదైనా ఎక్స్చేంజ్లో లిస్ట్ అయింది ఆల్రెడీ. సో చేసుకోండి. హబ్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత సో యాప్ అప్డేట్ చేసుకోకపోతే మీరు యాప్ అప్డేట్ చేసుకోవాలి. సో అప్డేట్ చేసే ముందు ఇక్కడ మీరు సెట్టింగ్స్ ఆప్షన్లో బ్యాకప్ ఆప్షన్ లభిస్తుంది. బ్యాకప్ ఆప్షన్లో వెళ్ళేసి మీ యొక్క 12 hours బ్యాకప్కి బ్యాకప్ చేసుకున్న తర్వాత సో మీరు యాప్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసిన తర్వాత చూడండి అప్డేట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి లింక్ మీద ప్రెస్ చేసిన తర్వాత యాప్ అప్డేట్ చేసేటప్పుడు డౌన్లోడ్ ఫ్రమ్ గిట్ హబ్ నుంచి డౌన్లోడ్ చేయండి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తే మీకు యాప్ డౌన్లోడ్ ఆప్షన్లో వెళ్తుంది. డౌన్లోడ్స్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఏపీకే డౌన్లోడ్ అవుతుంది ఓఎక్స్ యాప్ది. సో ఏపీకే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. హబ్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఓఎక్స్ ఎయిర్డ్రాప్ అడ్రస్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్. అప్పుడు ఎవరైతే ఓఎక్స్ అప్లికేషన్లో మీరు ఏదైతే చూడండి ఈ సతోషి కోర్ యాప్లో సో కొన్ని టెస్ట్నెట్ టాస్క్లు మనం పర్ఫామ్ చేసాం. సో దాంట్లో యాప్లో రిజిస్టర్ చేసేటప్పుడు సో ఈమెయిల్ ఐడి బైండ్ చేసుకోమన్నారు వీళ్ళు. సో ఏదైతే ఇక్కడ సతోషి కోర్ మైనింగ్ యాప్లో మీరు రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడి తోటి సో రిజిస్టర్ చేశారో సో వాళ్ళకే ఈ అప్లికేషన్లో ఎయిర్డ్రాప్ క్లైమ్ లభిస్తుంది. సో కాబట్టి ఓఎక్స్ అడ్రస్ రిజిస్ట్రేషన్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే సో మీ దగ్గర ఎన్నైతే మీరు యాప్లో క్లైమ్ చేశారో సో అవన్నీ ఇక్కడ పాయింట్స్ కూడా పడుతున్నాయి. ప్రజెంట్ అయితే 52 కాయిన్స్ దీని ఒక అప్లికేషన్లో క్లైమ్ చేశాను. సో దీంట్లో AJAX పాయింట్స్ కానీ ట్రేడింగ్ పాయింట్స్ ఇవన్నీ ఉన్నాయి అవైలబుల్. సో వెరిఫై ఈమెయిల్ ఐడి ఆప్షన్ లభిస్తుంది. సో దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఏదైతే ఈమెయిల్ ఐడితో దీంట్లో మీరు అకౌంట్ క్రియేట్ చేశారో ఆ ఈమెయిల్ ఐడికి ఓటీపీ సెండ్ చేసి బైండ్ చేయమంటారు. సో కొంతమందికి ఈ విధంగా షో అవుతుంది, కొంతమందికి వేరే విధంగా షో అవుతుంది. సో చూడండి వెరిఫై ఈమెయిల్ మీద ప్రెస్ చేసి ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు దాంట్లో మైనింగ్ చేశారో ఆ ఈమెయిల్ ఐడి సో సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేసి ఈమెయిల్ ఐడి బైండ్ చేసుకోండి. సో ఈ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఆప్షన్ అడిగినప్పుడు అసలు ఓటీపీ రావట్లేదు. సో ఇది ఒక అకౌంట్లో అయిపోయింది. సో ఇక్కడ ఓటీపీ రావట్లేదు కాబట్టి మనం దీంట్లో ఇప్పుడు మనం వెరిఫై చేసుకోలేము. సో అదేవిధంగా దీంట్లో వచ్చిన పాయింట్స్ కూడా తక్కువనే ఉన్నాయి. అండ్ ఇంకో అకౌంట్ ఉంటుంది నా దగ్గర సో ఇంకో మొబైల్లో. సో దాంట్లో కూడా నేను మైనింగ్ చేశాను మనం ఓఎక్స్ అప్లికేషన్లో సతోషి కోర్ మైన్ యాప్లో. సో దీంట్లో కూడా వెళ్ళేసి యాప్ అప్డేట్ చేసుకోకపోతే ఇక్కడ అప్డేట్ చేసుకోండి. సో కొంచెం 0.2 కోర్ టోకెన్ ఇక్కడ పంపించుకున్నా. సో దీంట్లో ఇక్కడ వెళ్ళేసి ఇక్కడ నేను చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి దీంట్లో ఈమెయిల్ ఐడి అంతకుముందు బైండ్ చేసుకున్నాం. అండ్ సేమ్ ఏదైతే సతోషి కోర్ మైనింగ్ యాప్లో రిజిస్టర్ చేసిన ఈమెయిల్ ఐడి దీంట్లో బైండ్ చేశాను. ఇక్కడ హబ్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత ఓఎక్స్ ఎయిర్డ్రాప్ అడ్రస్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత సో ఇక్కడ నుంచి యాప్ అప్డేట్ చేసుకోండి. సో ఈ విధంగా 504 దీంట్లో ఓఎక్స్ టోకెన్స్ ఉన్నాయి. యాప్ అప్డేట్ చేసుకొని చూపెడతా. సో నేను దీంట్లో యాప్ అప్డేట్ చేయలేదు ఇంతకుముందు. యాప్ అప్డేట్ చేసుకోండి. యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత సారీ ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఓకే యాప్ అప్డేట్ చేసుకుని ఓపెన్ చేసిన తర్వాత సో ఈ విధంగా వస్తుంది పెండింగ్ రిజిస్ట్రేషన్ అని. సో పెండింగ్ ఆప్షన్ ప్రెస్ చేసినట్టయితే సో ఇది 504 టోకన్స్ ఇక్కడ నాకు సో ప్రజెంట్ ఉన్నాయి. అండ్ ఇక్కడ రిజిస్టర్ ఆప్షన్ ప్రెస్ చేయాలి. సో రిజిస్ట్రేషన్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఓటీపీ అడగట్లే, ఆల్రెడీ మనం ఇక్కడ ఆల్రెడీ ఈమెయిల్ ఐడి షో అవుతుంది నాకు ఇందులోనే. సో ఇక్కడ ఆల్రెడీ ఈమెయిల్ ఐడి షో అవుతుంది, ఈమెయిల్ ఐడి ఓటీపీ వెరిఫై చేయమని చూపెట్టలేదు. సో కాబట్టి నేను ఏమాత్రం ఈమెయిల్ ఐడి వెరిఫై చేయలేదు. సో యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా ఈమెయిల్ వచ్చేసింది. సో ఎండ్ అయితే టోకన్స్ నాకు రిజిస్టర్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా రిజిస్టర్ అయిపోతుంది, రిజిస్టర్ సక్సెస్ఫుల్ అని వచ్చేస్తుంది పైన చూడవచ్చు మీరు. సో ఈ విధంగా దీంట్లో క్లెయిమ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఒక అకౌంట్లో అయితే ఈమెయిల్ ఐడికి ఓటీపీ రాలేదు. సో రిజిస్ట్రేషన్ OEX రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని ఇక్కడ పైన చూడొచ్చు వచ్చేసింది. సో ఇక్కడ మీరు బ్యాక్ చేసేసి మళ్ళీ ఓపెన్ చేసుకున్నట్టయితే మీకు సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయిపోతుంది. మీకు ఎన్నైతే క్లైమబుల్ టోకన్స్ ఉన్నాయో అవి ఇక్కడ షో అవుతాయి అన్నట్టు. సో వాటిని క్లైమ్ చేసుకోవాలి. కాస్త కోర్ గ్యాస్ ఫీజ్ ఆల్రెడీ మనం మెయిన్ చేసాం. ఒకటి రెండు సార్లు క్లిక్ చేయకండి, కాస్త బ్యాక్ చేయండి, అసెట్స్ అనే ఆప్షన్లో చూసుకోండి మనకి ఏమైనా వచ్చిందా లేదా అని. సో మళ్ళీ హబ్ ఆప్షన్లో వెళ్ళేసి చూసుకోవచ్చు, టోకన్ మనకు క్లైమబుల్ వచ్చేస్తాయి అన్నట్టు. రిజిస్టర్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఈమెయిల్ ఐడికి ఓటీపీ రాదు, ఆల్రెడీ ఈమెయిల్ ఐడి మనం బైండ్ చేసిన ముందే ఉంటుంది. సో మీరు అంతకుముందు బైండ్ చేయకపోతే ఇప్పుడు ఈమెయిల్ ఐడి బైండ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో ఈ విధంగా ఉంది. సో ఇక్కడ క్లైమ్ ఆప్షన్ ప్రెస్ చేసి ఇక్కడ చూడండి క్లైమ్ అప్డేట్ అయిపోయింది నాకు, క్లైమ్ ఆప్షన్. సో ఇప్పుడు 504 టోకన్స్లో నాకు ఓన్లీ 20% టోకన్సే అన్లాక్ ఇచ్చారు వీళ్ళు. సో మీరు ఎన్ని టోకన్స్ మైన్ చేసినా కూడా ఇక్కడ 20% ఈ మంత్కి అన్లాక్ ఇచ్చారు. సో ప్రతి నెల వచ్చేసి ఇక్కడ మనం అన్లాక్ చేసిన టోకన్స్ని క్లైమ్ చేస్తూ ఉండాలి. సో ఈ విధంగా దీనికి సంబంధించిన అప్డేట్ ఉంది. సో కాబట్టి కొంతమంది ప్యానిక్ అయిపోతున్నారు, మాకు ఇక్కడ ఈమెయిల్ ఐడికి ఓటీపీ రావట్లేదు అని. సో ఈమెయిల్ ఐడికి ఓటీపీ రాకపోతే కాస్త వెయిట్ చేయండి, కొంచెం బగ్ నడుస్తుంది ఈ అప్లికేషన్లో. అండ్ ఇక్కడ నుంచి క్లైమ్ ఆప్షన్ ప్రెస్ చేసిన తర్వాత చూడండి టోకన్స్ 101 టోకన్స్ నాకు క్లైమ్ అయిపోయినాయి, 101 టోకన్స్ వచ్చేసాయి. మిగతా టోకన్స్ ప్రతి నెల అన్లాక్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ టోకన్స్ వచ్చాయి OEX టోకన్స్ ఇక్కడ. అండ్ ఈ టోకన్స్ నేను కావాలనుకుంటే MX గ్లోబల్ ఎక్స్చేంజ్ పంపించుకోవచ్చు, లేదా ఇక్కడ కోర్ ఆప్షన్లో వెళ్ళినట్టయితే కోర్లో స్వాప్ అనే ఆప్షన్ లభిస్తుంది. కోర్ టోకన్ కాస్త గ్యాస్ ఫీజు మనం పెట్టుకున్నాం. సో దీంట్లో స్వాప్ కూడా చేసుకోవచ్చు కోర్ టోకన్లకి. కోర్ టోకన్ ఆల్రెడీ అన్ని ఎక్స్చేంజ్లలో లిస్ట్ అయి ఉంది కాబట్టి కోర్ టోకన్ ఇక్కడ సెలెక్ట్ చేయండి, స్వాప్ ఆప్షన్లో వెళ్ళేసి OEX టోకన్ పైన పెట్టాలి. సో చూడండి OEX టోకన్ ఇక్కడ మధ్యలో బటన్ ప్రెస్ చేసి ఇక్కడ దీని మీద ప్రెస్ చేసి OEX టోకన్ వచ్చింది. 101 టోకన్స్ ఇక్కడ నేను స్వాప్ చేస్తే ఎన్ని కోర్ టోకన్స్ వచ్చాయో చూసుకోండి. మ్యాక్సిమం 101 టోకన్స్ ఇక్కడ స్వాప్ చేస్తే 1.8 కోర్ టోకన్ వస్తుంది, అంటే అప్రాక్సిమేట్లీ $2 మనకు $2 వరకు వస్తుంది. సో కాబట్టి స్వాప్ మీద ప్రెస్ చేసి ఇక్కడ నుంచి చేస్తున్నా. సో చూడండి 100 టోకన్స్కి $2 వచ్చింది నాకు. దాంట్లో అంటే 500 టోకన్స్ అంటే 500 OEX టోకన్స్లో 20% అన్లాక్ చేశారు, 101 టోకన్స్ వచ్చాయి, దాన్ని స్వాప్ చేశాను. సో స్వాప్ సక్సెస్ఫుల్ అయిపోయింది, బ్యాలెన్స్లో 2 కోర్ టోకన్స్ వచ్చేసాయి. ఈ విధంగా ఉంది. మిగతా మీకు 14,000 టోకన్స్ ఉండేగా, మరి అది చూపెట్టండి అంటే అది కూడా చూపెడతా. చూడండి ఇది సెకండ్ థర్డ్ 2 అకౌంట్లు అయిపోయినాయి, 3 అకౌంట్ కూడా ఓపెన్ చేస్తా. అంటే ఇక్కడ నుంచి చూసినట్టయితే కోర్ టోకన్లో నాకు వచ్చింది బ్యాలెన్స్. కోర్ టోకన్ కాస్త చూడవచ్చు 2 కోర్ టోకన్స్ దగ్గర ఉన్నాయి ప్రజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇది కోర్ టోకన్ ఏదైనా ఎక్స్చేంజ్కి పంపించుకొని విత్డ్రా తీసుకోవచ్చు నేను. బట్ ఇప్పుడు మెయిన్ అకౌంట్లో ప్రాబ్లం ఏంటంటే, మరి మెయిన్ అకౌంట్ చూపెట్టేయండి భద్ర, మీకు బాగానే ఉంటాయి కావచ్చు అనుకుంటున్నాను. సో మెయిన్ అకౌంట్లో క్లిక్ చేయండి అంటే ఇక్కడ చూడండి ఇది మెయిన్ అకౌంట్. సో దీంట్లో చూసినట్టయితే నాకు ఇక్కడ హబ్ ఆప్షన్లో వెళ్తున్నా. హబ్ ఆప్షన్లో వెళ్ళిన తర్వాత సో OEX ఎయిర్ డ్రాప్ రిజిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్ దీన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయిన వెంటనే క్లోజ్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు. సో ఈ విధంగా క్లోజ్ అవుతుంది అప్లికేషన్ అనేది. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేస్తున్నా. యాప్ అప్డేట్లో ఉండి అన్నీ ఇక్కడ బాగానే ఉన్నాయి. సో బట్ ఇక్కడ నాకు స్టార్టింగ్ నుంచి ఇదే ప్రాబ్లం వస్తుంది. నా యొక్క ఈమెయిల్ ఐడి అన్ని బైండ్ కరెక్టే చేసా. సో స్టార్టింగ్లో మంచిగా ఓపెన్ అయ్యేది, బట్ ఇక్కడ క్లోజ్ అయిపోతుంది వెంటనే. బ్యాలెన్స్ కూడా నేను ఒకసారి స్క్రీన్ షాట్ తీసా దీంది. సో ఇక్కడ చూపెడతా చూడండి. ఇక్కడ దీనికి సంబంధించిన టోకన్స్ ఇక్కడ చూడండి 14,386 టోకన్స్ నాకు చూపెట్టింది. బట్ ఇది అప్లికేషన్ క్రాష్ అయిపోతుంది. OEX పాయింట్స్ సంబంధించినవి ఇవి క్లైమ్ కావట్లేదు నాకు. సో చాలామందికి ఇలానే ప్రాబ్లం వస్తుంది. సో ఈ అప్లికేషన్ వాళ్ళు చాలా స్కామ్ చేశారు నాకు. సో కాబట్టి దీంట్లో 20% అంటే మంచి క్లైమ్ వచ్చేది మనకు, బట్ రాలేదు. ఈ అప్లికేషన్లో నేను మైనింగ్ చేసిందంతా వృధా అయిపోయింది. CTO టోకెన్ కూడా అదే, నా టోకన్స్ అన్ని వాష్అవుట్ అయిపోయినాయి, ఒక హ్యాకర్ చేతులకు వెళ్ళిపోయినాయి. సో ఈ విధంగా అప్పుడప్పుడు పెద్ద పెద్ద స్కామ్స్ నేను చాలా చూశాను క్రిప్టోలో. బట్ ఇవన్నీ బేర్ చేసుకున్నప్పుడే ఇక్కడ మనం మార్కెట్లో ఉండగలుగుతాం. సో చాలా ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ వచ్చాయి వెళ్ళిపోయినాయి. బట్ ఇక్కడ మనం సో ప్రాఫిట్ గురించి కాకుండా వచ్చినప్పుడు మీకు షేర్ చేసుకున్నా. బట్ ఇప్పుడైతే ఈ CTO టోకెన్ దీంట్లో నాకు ఒకటి ఈ ప్రాజెక్ట్లో నచ్చింది ఏంటంటే, మనకు ఫస్ట్ కోర్ ఎయిర్ డ్రాప్ వచ్చింది బాగానే, తర్వాత OG టోకెన్ ఫ్రీజ్ అయిపోయింది, అండ్ CTO టోకెన్ స్కామ్ అయిపోయింది, అండ్ OEX టోకెన్ ఇప్పుడు ప్రజెంట్ నేను 3 అకౌంట్స్లో చేశాను కాబట్టి 2 అకౌంట్స్లో ఓపెన్ అవుతుంది. సో వాటిలో చాలా లెస్ అమౌంట్ ఉంది. బట్ ఇక్కడ ఎక్కువ వచ్చిన అమౌంట్ మాత్రానికి ఇది crash అయిపోయింది అప్లికేషన్. సో బట్ ఇది జెన్యూన్ అప్లికేషన్ సతోషి గో మైనింగ్ అప్లికేషన్లో. సో మీరు దీంట్లో ఎక్కువ మీరు 4-5 అకౌంట్లు ఉన్నట్టే. సో దీంట్లో మీరు వర్క్ చేయొచ్చు. మీ దగ్గర హ్యాష్ పవర్ ఇక్కడ మీరు ఇంక్రీజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది రిఫరల్ బేస్ కాదు. సో మీ దగ్గర ఉన్న హ్యాష్ కార్డ్స్ ఉంటాయి, హ్యాష్ కార్డ్స్ని అండ్ హాష్ కోడ్స్ని ఇక్కడ మీరు గిఫ్ట్ కార్డ్స్ని మీరు ఎక్కువ చేసుకొని దీంట్లో క్లైమ్ చేస్తూ ఉండండి. సో దీంట్లో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇది పెల్. సో డిసెంబర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ముందే ఇంకా మీరు హ్యాష్ పవర్ ఇంక్రీజ్ చేసుకొని ట్రై చేయండి. హ్యాష్ కార్డ్స్ మీ దగ్గర ఉంటాయి, సో కామెంట్ సెక్షన్లో పెట్టవచ్చు. గిఫ్ట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, మీరు వేరే వాళ్ళ గిఫ్ట్ కార్డు రిడీమ్ తీసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న కార్డ్స్ కూడా మీరు సెండ్ చేసుకోవచ్చు. హ్యాష్ పవర్ పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ 3 లైన్స్ మేము ప్రెస్ చేసిన తర్వాత సో మెనూ బార్లో ఇక్కడ మనకు క్వెస్ట్ ఆప్షన్లో వెళ్ళేసి ఎవరైతే యాప్ అప్డేట్ చేసుకోలేదు ప్లేస్ నుంచి అప్డేట్ చేసి సో మీకు ఇక్కడ ఎక్స్ట్రా హ్యాష్ పవర్ కూడా తీసుకోండి. మీరు రిఫర్ చేసినప్పుడు కూడా సో దీనిలో ఎక్కువ మీకు హ్యాష్ పవర్ లభిస్తుంటుంది. వాలెట్ ఆప్షన్లో వెళ్ళేసి దీంట్లో వాలెట్లో మీ యొక్క బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్లో ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మీరు డైరెక్ట్ మీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ని ఇక్కడ ఉన్న సెండ్ చేసుకోలేరు. వీళ్ళు వాలెట్ లింక్ చేసుకునే ఆప్షన్ ఇస్తారు వీళ్ళు, అప్పుడు మాత్రానికి మీరు వాలెట్ లింక్ చేసుకోవాలి. మీరు జస్ట్ వాలెట్ లింక్ చేయడం మర్చిపోతే మాత్రానికి మీరు ఇన్రోల్ మైనింగ్ చేసినవన్నీ వృధా అయిపోతాయి. కాబట్టి వాలెట్ లింక్ చేసుకునే ఆప్షన్ వచ్చినప్పుడు నేను నీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూ ఉంటా. సో కాబట్టి ఒత్తిగైనా వచ్చేసి టెలిగ్రామ్లో యాక్టివ్లో ఉండండి. సో వాలెట్ అప్డేట్ లింక్స్ ఏమైనా చిన్న చిన్న అప్డేట్స్ ఉంటే పోస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియో ఇంతవరకు మేము చేద్దాం. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. మీకు మంచి ఇంట్రెస్టింగ్ పెడుతుందంటే అందరూ సెల్ హ్యావ్ నెక్స్ట్ డే సీ యూ.